झपट रहा है। आहा नुवेंत लक्की फेलोवे मित्र विंद निन्नु नोट तो कच्चे कुन तागिंदी కాదే నేను లక్కీ ఫెలోనే కుచుకు కుచుకు మిత్రవిందా మై డార్లింగ్ మిత్రవిందా 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 గాడ్ ఇస్ గ్రేట్ ఈ రోజు ఎలాగైనా సరే మిత్రవిందకి నా గత జన్మ గుర్తు చేసి మేమిద్దరం గాల్లో అలా 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 తేలిపోవాలి అమ్మా ధర్మ సేనమ్మా ఆహా మిత్రవిందా నీ మహారాణి బుద్ధులు ఎక్కడికి పోతాయి ఈ ఎంత ఈజీగా ఆ 10 రూపాయలు అడిగేసావు ఫ్యాంటాస్టిక్ అరే 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 ఆ 10 రూపాయలు నాకు ఇవ్వరా ముస్తోళకే ముస్తోళ్లాగా ఉన్నావే నేను ముస్తోనేట్రా బాబు ఇదిగో ఈ 100 రూపాయలు రా ఈ 100 రూపాయలు తీసుకుని 10 రూపాయలు ఇచ్చే ఆహా మిత్రవిందా హాయ్ చెప్పానుగా మీరు వస్తారని నేను ఫ్యూచర్ లో చేసే పనులు మాత్రమే తెలుస్తాయా మీ చిన్నప్పటి సంగతులు కూడా డీటెయిల్ గా చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఏం చేశారో తెలుసా ఏం చేశాను నాలౌసిల్లో ఈడెంటరా ఏంటి నలుగురు రౌడీలతో తిరిగి వస్తా మీ సిక్స్ సెన్స్ నా గురించి చెప్తుందా వేరే వాళ్ళ గురించి కూడా చెప్తుందా మనకి ఎవరి మీద అయితే ఇంట్రెస్టో వాళ్ళ మీదనే సిక్స్ సెన్స్ పనిచేస్తుంది కరెక్టే వాళ్ళ డైరీ కూడా మీకు దొరకాలి కదా ఆ రోజు మెడికల్ షాప్ లో నా డైరీ కొట్టేశాం నా డైరీలో ఉన్న విషయాలే నాకు చెప్తున్నావు నీకు సిక్స్ సెన్స్ కాదు కామన్ సెన్స్ కూడా లేదు సారీ రేపు మీ డైరీ మీకు ఇచ్చేస్తాను థాంక్స్ ఎందుకు నా చైల్డ్హుడ్ స్వీట్ మెమరీస్ ని గుర్తు చేసినందుకు బై నమస్కారం నమస్కారం అండి చెప్పండి అమ్మా ఇవాళ మహాని పుట్టినరోజు తన పేరు మీద అర్చన చేయించండి గోత్రం విష్ణు గోత్రం నక్షత్రం మూల నక్షత్రం సాక్షాత్తు అమ్మవారి నక్షత్రమే ఏంటిది నువ్వు రా చెప్తా పుచ్చి వదులు కూర్చో సత్యదేవుని ముంగట కూర్చోబెట్టా అంత సత్యమే చెప్పాలి నీ సంగతి నాకు తెలుసులే నోరు తెలిస్తే అబద్ధం మూస్తే నిజం గంతికే గుళ్ళె పెట్టా కోట్టు గముచ్చట ఎందుకు చెప్పరాదు ఏముచ్చట గదే గా అమెరికా పిల్లగాడు నువ్వు ప్రేమించుకున్నారు కదా
ఇంకా ఫోటో సంగతి ఏంది, నీ లవ్ స్టోరీ ఏందో చెప్పాలి. ఆ రోజు నీకు మందులు కావాలని మెడికల్ స్టోర్ కెళ్తే అక్కడ తగిలాడు. చాలా చాలదు, నువ్వు అట్లా గుస్సా కాకు. గప్పిలగాళ్ళ నీకేం నచ్చిందో గది చెప్పు చాలు. అతని సెన్స్ నచ్చింది. ఈ సెన్స్ ఏంది? నీకేం చెప్పను పో. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నా చుట్టూ తిరుగుతూ, నేనెక్కడికెళ్తే అక్కడికి వస్తూ, నేను నిన్నేం చేశానో రేపేం చేస్తాను అని అన్నీ తెలిసినట్టు అమాయకంగా చెప్తుంటే నాకు తెగ నచ్చేశాడు. ఇంజనీరింగ్ అన్న చీలక చూసిన చెప్పేటోడా? పోచి వాచిపోద్ది. సారీ సారీ, ఇంకా మాట్లాడదు, చెప్పు చెప్పు. పరిచయం అయితే చాలు, ప్రేమిస్తున్నానని చెప్పే ఈ రోజుల్లో అతని డీసెన్సీ బాగా నచ్చింది. ఫోటోలో యావరేజ్ గున్నా నీ మాటలో మస్తుగున్నాడు. ఫోన్ చేసి పిలవ రాదు, ఉరుక్కుంటూ వస్తాడు. చంపేస్తాను. నమస్తే దాసన. నమస్తే. ఏం రా, మంచిగున్నారా? మంచిగున్నామన్నా, చిన్న పనుండి వచ్చినాం. ఏంది? ఏం రానా, మా పూర్వ తప్పేండు చామచాకలను ఉంటానన్నాడు. మన ఉంటున్న మొత్తం దెబ్బలే, చినిపోయిన జీన్స్ ప్యాంటు, నలిపోయిన జుబ్బ అని ఎట్లా నువ్వు పట్టుకోవాలనా? ఇవ్వనా ఫోటో? ఇదేంద్రా మీ ఓన్ ఫోటో తీసుకొచ్చినా? అవునా. హలో, నేను ధైర్యాన్ని. ఏమ్రా ధైర్యం, మీ ఓన్ ఫోటో పంపించినవింది? మర్మం తెలిసిన వాడు మనవాడైనా మహానుభావుడైనా సరే మన ఖాతాలో ఉండకూడదు. బావ నాకు చెప్పాడు, ఆడి బామర్ది నేను నీకు చెప్తున్నా. సరే సరేలే. సార్ వాడు ఫోటోలు దిగి దుబాయ్ పారిపోవాలనుకుంటున్నాడు సార్, వాడు జల్దీ పట్టుకోండి సార్. గట్లానే నేను చూసుకుంటానుగా, మీరు బండి. వస్తాం సార్. 301 సార్. చెప్పండి సార్. పాస్పోర్ట్ ఏజెంట్ బాబురా ఇంటికాడ, మనోడు మఫ్టీలో పెట్టండి. వీడు తప్పకుండా ఆడికి వస్తాడు. ఏంటోదినా,
చెప్పుకోవట్లేదు, ఇంత కంగారు పడుతుందండి. నాన్న ఏమైందో, అల్లుడు రాయరా, నా నిలబడమేంది, దాదా దాదా లోపలికి దా. ఏంటి బావా, ఏంటి దెబ్బలు? వెల్కమ్ వెల్కమ్, వాట్ ఎ సర్ప్రైజ్. ఇదేంటిది? ఒకళ్ళు చూసుకుంటూ ఉంటే నోటి వెంట మాట కూడా రావట్లేదు. నా కూతురు కంగారుగా వస్తే ఇంకేదో అనుకున్నాను, కానీ అమెరికా నుంచి అల్లుడు వచ్చాడు అనుకోలేదు. అది కదన్నా. కమ్ ఆన్, యు నీడ్ నాట్ వరీ, విల్ హావ్ బిగ్ డిన్నర్ టునైట్, ఓకే? అండ్ ఎంజాయ్. ఆఫీసర్, వాట్స్ హ్యాపెన్? వీడు ఒక పెద్ద క్రిమినల్. మా కస్టడీ నుంచి తప్పించుకుని మీ ఇంట్లోకి వచ్చి దూరాడు. క్రిమినల్ని తెలిసే ప్రేమించావా? తలవంచుకోవడం కాదు, ఇప్పుడైనా నాకు సమాధానం చెప్పు. నన్ను క్షమించండి నాన్న, అత్తయ్య పెళ్లి పిల్లని టార్చర్ చేస్తుంటే ఏదో ఒక ఫోటో చూపించి ప్రేమించానని అబద్ధం చెప్పాను. అతను క్రిమినల్ అని ఇందాకే తెలిసింది. ఏదైతే నా ఇంట్లో జరగకూడదనుకున్నాను అదే చేశావు. ఎవరు ఏ తప్పు చేసినా ప్రతి ఆదివారం నాతో చెప్పాలని ఇంట్లో కండిషన్ పెట్టాను. మీరెవ్వరు మీరెవ్వరు దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. ఎప్పటికప్పుడు చేసిన తప్పుల్ని తెలుసుకొని అవి సరిదిద్దాలనే ఉద్దేశంతో నేను ఈ కండిషన్ పెట్టాను. మీతో ఫ్రెండ్లీగా ఉండడం, ఫ్రీడమ్ ఇవ్వడం నేను చేసిన తప్పు. పాపం తనేదో తెలియక చేసి ఉంటుందండి. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. అయినా నాకిప్పుడే పెళ్ళొద్దు నాన్న చెప్పుంటే సరిపోయేది కదా. వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇస్ హ్యాపెండ్. నిర్ణయం నీకే వదిలేస్తున్నా. ఏమండి ఏంటండి?